ఈరోజు విశాఖలో పెద్దలు ముక్కసీను గారు సామాజికవేత్త, ఆధ్యాత్మికవేత్త, కాపు సంఘాలకు సంబంధించి గత కొంతకాలంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వస్తూ ప్రజా సమస్యలు అర్థం చేసుకుంటూ పార్టీలో కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఒక ఐకాన్గా నిలబడతా ఉన్న పెద్దలకి ఈరోజు విజయవాడ నుంచి వచ్చిన పెద్దలు అమ్మా శ్రీనివాస నాయుడు గారు, రవి గారు, అలాగే మన శ్యామలాదేవి గారు, నాదెల శాంతకుమారి గారు మిత్రులందరితో కూడా ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జేఏసీ ఆధ్వర్యంలో కూడా గౌరవ సలహాదారుగా కూడా వారిని పెట్టుకోవడం చూడ జరిగింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మెరుగైన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రాలు కూడా అద్భుతంగా వారి నాయకత్వంలో కానీ సూచనలు సలహాలు తీసుకుంటూ మరింత బలోపేతం అవుతూ దశాబ్దాల కాలంగా వెనుకబడుతున్న ఉత్తరాంధ్రకి ఆయన నాయకత్వం ఎంతో అవసరం అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మాకు సమయం కేటాయించి మాతో పాటు నడిచేందుకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క రెండు నిమిషాలు అన్నగారిని కూడా మాట్లాడుకుంటూ ఈరోజు ఏంటంటే కాపు జేఏసీ అన్నది 10 మందికి ఉపయోగపడేది. అందరూ పార్టీలకు అతీతంగా ఈ కాపుల్లో ఎవరైతే బలహీనంగా ఉంటారో, చదువుకోలేకుండా ఇబ్బందులు పడుతుంటారో, ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతుంటారో, మహిళలు వెనకబడి ఉంటారో, అలాంటి వాళ్ళకి చేయూతనిచ్చేది ఈ కాపు జేఏసీ. కాపు అన్ని ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ కాపు జేఏసీ అన్నది అన్ని రకాల ఈ కాపు, తూర్పు కాపు, ఒంటరి, బలిజ అన్ని కాపుల్ని కలిపికెళ్ళే ఈ సంస్థ ఇది. అందరూ కూడా ఎప్పుడు ఏ అవసరం సరే ముక్కా శ్రీనివాసరావు కాపు కులం అన్న వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే, బలహీనంగా ఎవరున్నా, చదువుకోవడం ఎవరు ఇబ్బంది పడినా మా జేఏసీ తరపు నుంచి కూడా నా తరపు ఫుల్ సహకారం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జై హింద్.